ధ్వనిగా దివ్య జ్యోతిగా శివలింగముగా ఆ శివలింగం నుంచి జంగమ ఋషిగా దర్శనమిచ్చి ఆయన తపస్సులు కూర్చోబెట్టారు. 12 సంవత్సరం తపస్సు అంటే సాధారణమైన విషయం కాదు. మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే 2 క్షణంగా ఏకాగ్రంగా తనలో తాను నిలుసుకుంటే అని ప్రయత్నం చేస్తే అది ఎంత కష్టమైనది, దుస్సాధ్యమని ఎంతోమంది నమ్మరు కూడా. మనస్సు నిలబెట్టుకున్నదానికి అవుతుందా? ఎప్పుడూ కోతిలాగా పారుతుంటుంది, అది ఎట్లా అవుతుంది అంటారు. అటువంటి మనస్సు నిలబెట్టుకుంటే 1 గంట సేపు అది నిజమైన ధ్యానం అని స్వామీజీ చెప్పేవారు. అటువంటి ధ్యానాన్ని 8-10 గంటలైనా ఒకే సమంగా నిలబెట్టుకొని ఒక్క ఆలోచనలు రాకుండా దాన్ని నిజమైన తపస్సు ఆరంభిస్తారు. 8 సంవత్సరాలు ఒక యుగ తపస్సుని 12 సంవత్సరం 22 గంటలలో అట్లా సమాధిలో మనస్సు నిలబెట్టుకొని ఆ 14 ఏళ్ళు ఆయన తపస్సులో కూర్చున్నారు. అంతకుముందు ఏమి పెద్దదిగా ఆధ్యాత్మిక ప్రశిక్షణ లేదు. చేనేత వారి కుటుంబంలో జన్మించి తన బేదితనాన్ని తీర్చుకోవాలని, తల్లికి కుటుంబ వర్గానికి సేవ చేయాలని ఆయనకి ఏమి తెలిసిందంటే, మనం భేదవాళ్ళైతే అది అవమానకరమైన విషయం కాదు. ఇది సాహసంతో ప్రామాణికతంతో కష్టపడి పైకి వస్తే మనం కూడా పెద్దవాళ్ళు అవ్వచ్చు. సంస్కారం ఉంటే, చరిత్ర ఉంటే అదే పెద్దతనం అని ఆయన తెలుసుకున్నారు. అట్లా ప్రయత్నం చేస్తుంటే 5 ఏళ్ళు నుంచి 14 ఏళ్ళు ఒక 9 ఏళ్ళు వరకు సంవత్సరం ఆయన ఒక చిన్న కొట్టుగా కూడా స్థాపన చేసి బిజినెస్ మొదలెట్టేశాడు. ఆ సమయంలో ఈశ్వరుడు ఒక కుటుంబానికి కాదు, సమస్త ప్రపంచము నీకోసం కాస్తున్నాయి, నీది కుటుంబ మాత్రం పోషణ కాదు, సమస్త విశ్వమే నీ కుటుంబం అని ఆయన్ని తపస్సులో కూర్చోబెట్టారు. అట్లా పండ్ల నుంచి దర్శనమిచ్చి 12 సంవత్సరం ఆయన తపస్సు చేసి ధ్యాన మార్గాన్ని బోధించి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని జాతి మతం అని భేదభావం లేకుండా మహారాజుల ప్యాలెస్ కూడా వెళ్ళి దర్శనమిచ్చారు. చిన్న గుడిసుల్లో వెళ్ళి, పల్లెటూర్లో వెళ్ళి కూడా దర్శనమిచ్చారు, అనుగ్రహించారు. అందరి సమస్త మానవులు సమానమని అన్నదానం చేయించి అందరూ ఒక్క దిక్కున కూర్చుని ఆ అన్నం ప్రసాదంగా గ్రహించాలని స్వామీజీ చెప్పారు. అది ఆయన దివ్య అనుగ్రహం. ఆయన తపశ్శక్తి అద్భుతమైనది. మా జీవితంలో నడిచింది 2 సంవత్సరం చెప్పుకుంటాం. మాకు స్వామీజీ గురించి ఎట్లా తెలిసిందని, చిన్నప్పుడు ఆదిశంకరాచార్య వాళ్ళ భజగోవిందం విన్నాక మనస్సు, మనం ఈ శరీరం పుట్టినప్పుడు పుట్టి శరీరం చచ్చిపోయినప్పుడు మనం కూడా లేకపోతామా, ఆత్మస్వరూపంలో వేరే రూపంలో ఉంటామా అని అదే భావంలో ఉండేవాడు. అయితే ఉంటే కూడా మనకు ప్రజ్ఞారూపంగా ఎందుకు తెలియటం లేదు. అప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళు. మళ్ళీ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళ చరిత్రలు, వీళ్ళ ఉపదేశాలు చదివి పరబ్రహ్మని ఎప్పుడో ప్రార్థన చేసుకునేవాళ్ళు. స్వామి, నాకు కూడా అటువంటి మహాగురువు దొరికేటట్లు అనుగ్రహించండి, తను జీవన్ముక్తుడై నన్ను ముక్తి మార్గంలో తీసుకువెళ్ళే సామర్థ్యశాలి అయిన ఆ మహాగురువు దొరకాలని ప్రార్థించుకునేవాడు. అప్పుడు మైసూర్లో కాలేజ్ చదివేటప్పుడు మా ఇంటి ముందు ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది. రోజు ఆ దేవాలయంలో 2 గంటల సేపు వెళుతుండేవాడు. అక్కడ ఉండే విగ్రహాలే మనకు మంచి మిత్రులు. వాళ్ళతోనే మాట్లాడుతూ ఒకరోజు కూర్చొని అక్కడ కాంపౌండ్లో ఆత్మవిచారం చేస్తుంటే చెవిలో ఎవళ్ళో చెప్పినట్లా ఒక అద్భుతమైన అశరీర వాణి వినపడింది. శివపాలయోగి నీకు గురువు, సర్వస్వము ఆయన వల్లనే నీకు దొరకనని. నాకు ఆశ్చర్యమై చూస్తే ఎవళ్ళు మనుషులు కనపడలేదు అక్కడ. శివపాలయోగి ఎవరప్పా అని ముహూర్తం రావాలని స్వామీజీ ఎప్పుడు చెప్పారు. ఆ టైం, రైట్ టైం షుడ్ కమ్ అలాగనే ఆయన ఎప్పుడూ చెప్పారు. అంతవరకు తెలిసే కాదు. కోలారులో మాకు జన్మ
జన్మమై హై స్కూల్ వరకు చదువుకున్నాం, మైసూర్లో కాలేజ్ చదువుకున్నాం, బెంగళూరులో ఆయన పెద్ద ఆశ్రమం స్థాపన చేశారు, కర్ణాటక అంతా వచ్చి చూశారు. కానీ అంతవరకు మాకు తెలియదు శివబాలయోగిని, మా గురువు, మా తల్లిదండ్రి సర్వస్వం ఆయనే అని ఏమీ తెలియదు. ఆ రోజు మాత్రం ఆ శివబాలయోగి అనే పేరు విన్నాక మళ్ళీ రెండు మూడు రోజు మైసూర్ అంతా అన్ని దేవాలయంలో వెళ్ళి చూసాం. ఎవళ్ళైనా నన్ను గుర్తుపెట్టి మళ్ళీ శివబాలయోగి గురించి వివరాలు చెప్తారేమో, శివబాలయోగి ఎక్కడున్నారో ఎవరు అని. అప్పుడు మూడో రోజు కూడా మార్కెట్లు వెళుతుంటే తెలుసును అట్లా చెప్పినట్లయింది. అప్పుడు